ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం నర్సాపూర్ సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గురు పూజోత్సవం పురస్కరించుకొని వాకిటి లక్ష్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తను ఉపాధ్యాయుల పక్షాన నిలబడి వారి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని తాను ఈ స్థానంలో ఉండడానికి ప్రధాన కారణం విద్యాబుద్ధులు చెప్పిన గురువులేనని అన్నారు. వివిధ వర్గాల వారిని వివిధ హోదాల్లో తీర్చిదిద్దిన ఘనత ఉపాధ్యాయులకు దక్కుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మనవూరు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారయ్యాయని అన్నారు. అనంతరం తమ ఉపాధ్యాయులను మండలాల వారీగా శాల్వా మెమంటూతో సన్మానించారు. మీ అందరికీ పేరు పైన నా ప్రతి ఒక్క నమస్కారాలు.